नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट ट्राफिक जाम एर्पड़तू उ मल्ली स्कूल प्रारंभम तो कुवैट रोड किटकिटलाड़ू अलागे कुवैट मंदी मन चूसुकुंटे ट्राफिक जाम ప్రవాసులు ప్రధాన కారణమని చెప్పేసి నిందలు వేస్తూ ఉన్నారు అలాగే అవమానిస్తూ ఉన్నారు అలాగే ట్రాఫిక్ జామ్ గురించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మేజర్ జనరల్ అబ్దుల్లా బు హసన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ట్రాఫిక్ జామ్లకు ప్రధాన కారణాన్ని ఆయన వివరించారు కొన్ని సిగ్నల్స్ వద్ద చాలా మంది వాహన డ్రైవర్లు yellow light పడినా సరే వెళ్లిపోతూ ఉన్నారు దీంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నట్లుండి yellow పడితే గాని స్లో అవ్వాల్సిన చోట కూడా చాలా మంది ఇంకొంచెం స్పీడ్ పెంచి రెడ్ లైట్ పడే లోపల అవతలకిదే దాటాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ రెడ్ లైట్ పడితే స్టడన్ గా బ్రేక్ కొట్టడంతో మధ్యలో ఆగిపోయి చాలా ట్రాఫిక్ జామ్లకు కారణాలు అవుతూ ఉన్నాయి అలాగే మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తూ ఉన్నారు కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అలాగే కొంతమంది డ్రైవర్ల తప్పుడు ప్రవర్తనల కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది అలాగే కొంతమంది సిగ్నల్స్ వద్ద మనం చూసుకుంటే కార్లను తిప్పుతూ అయితే వాళ్ళు విన్యాసాలు చేస్తూ ఉంటారు అది కూడా తప్పుడు ప్రవర్తనగా గుర్తించబడిందని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న కువైటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా రవాణాను ఏదైతే బస్సు సౌకర్యం ఉందో దాన్ని వినియోగించుకోవాలని చెప్పి తాజా నివేదికలు అన్ని తెలపడం జరిగింది ఊరిగనే మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రభుత్వానికి కువైట్ అధికారులకు తెలుసు ఎవరి వల్ల ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయని చెప్పి ఎవరైనా పక్కన ఇటువంటి మాటలంటే పట్టించుకోకండన్నా ఎందుకంటే ప్రవాసులను తిట్టడం సులభం అలాగే వారి నుంచి ఎటువంటి రిప్లై రాదు మా మనల్ని కాదులే అని చెప్పేసి తేలిగ్గా తీసుకుంటారు వాళ్ళపైన నిందలు వేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు ఇది తప్పని చెప్పి రుజువయింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్